హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మన రియల్ స్టోరీస్, రియల్ హర్రర్ స్టోరీస్, హర్రర్ జర్నీలోకి పేరు పేరున స్వాగతం అండి. మీకోసం మన దెయ్యాల, పిశాచాల, భూతాల, ప్రేతాల ప్రపంచం ఎదురుచూస్తోంది కొత్త కొత్త విశేషాలతో. సో మీరు మర్చిపోకుండా చూడగానే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ కథ విన్న తర్వాత ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ ఆడియో ఫీస్ట్ నిజంగానే మీకు ఆడియో ఫీస్ట్ చెవులకు విందు పసందుగా తయారవుతోంది. ఇంకా మంచి మంచి విశేషాలు, ప్రేమ కవితలు, కథలు మరెన్నెన్నో రాబోతున్నాయి. అందులో మీకు నచ్చే విశేషాలని తప్పకుండా మీరు లైక్ చేస్తారని, ప్రతి ఒక్క వీడియోని మీ లైక్స్తో ముంచెత్తుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీ అందరికీ మన ఆడియో ఫీస్ ఛానల్కి మన హర్రర్ జర్నీ స్లాట్లోకి స్వాగతం అండి. ఇక ఈ సంఘటన 2005 సంతకవిటి అనే ఒక గ్రామంలో జరిగిందండి. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు 32 అయింది. అది ఉత్తరాంధ్రలోని సంతకవిటి అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో చాలా ఆస్తిపరుడైన శ్రీనివాస్ అనే ఒక జీడిపప్పు వ్యాపారి ఉండేవాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అదే ఊళ్ళో ఇంద్రభవనం లాంటి ఇల్లు నిర్మించుకొని మంచి ముహూర్తంలో బంధుమిత్రులందరితో అట్టహాసంగా గృహప్రవేశం చేసుకున్నారు. శ్రీనివాస్ గారంటే అందరికీ ఎంతో గౌరవం. మా నాన్నగారు మంత్రశాస్త్రంలో ప్రావీణ్యం ఉంది. చాలా విషయాల్లో గ్రామస్తులకు ఎప్పుడు సహాయపడుతూ ఉండటం వల్ల అందరికీ మా కుటుంబం మీద ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉండేవి. నా పేరు మీకు చెప్పలేదు కదూ. నా పేరు చందు. అప్పటికి నేను ఇంటర్ 1st చదువుతున్నాను. మా నాన్నగారి వెంట చాలాసార్లు నేను కూడా ఉండేవాడిని సహాయంగా. ఆయన దేవీ ఉపాసకులు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మా నాన్నగారి వద్దకే వచ్చేవారు. శ్రీనివాస్ గారి భార్య రాధ మా అమ్మగారితో చాలా స్నేహంగా ఉండేది. ఆ సంవత్సరం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందరూ బయట మంచాలు వేసుకుని పడుకుంటున్నాం. ఆ రోజుల్లో ఏసీలు ఉండటం చాలా తక్కువ. శ్రీనివాస్ గారింట్లో మాత్రం ఒక ఏసీ ఉండేది. అందరికీ చాలా సరదాగా అనిపించేది. ఊరు చాలా చిన్నది కావడం వల్ల దాదాపు అందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఇల్లంతా చూడాలని సరదా ఉండేది. అంత అద్భుతంగా ఉండేది ఆ బంగళా. ముఖ్యంగా ఆ ఇంటికి ముందున్న ఖాళీ స్థలంలో పెట్టించిన పెద్ద ఉయ్యాల, బలమైన ఇనుప గొలుసులతో, తెల్లని పెయింట్తో అందంగా ఉండేది. ఆ ఉయ్యాల ఊగాలని అనుకోని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. కిటికీలకి తెరలు, చక్కని రంగుల పెయింట్ కాంపౌండు, చుట్టూ చెట్లతో అందమైన వారి ఇల్లుని భవంతి అనవలసిందే తప్ప ఇల్లు అనలేము. ఒకనాడు అలవాటుగా ఇంటి బయట మడత మంచం వాల్చుకోబోతున్న నాకు, ఓ 4 బయట వద్దురా చందు, లోపల పడుకో అంది అమ్మ. ఎందుకమ్మా, మనకు అలవాటేగా అన్నాను. అమావాస్య రాత్రులరా, వద్దు, చెప్పింది వేను, ఎదురు చెప్పకు, గట్టిగా చెప్పేసింది అమ్మ. చేసేది లేక లోపల మంచం వేసుకున్నాను. మర్నాడు ఉదయం లేచేసరికి వీధిలో మొత్తం అంతా గోల గోలగా ఉంది. రాధగారింట్లో దొంగలు పడ్డారు. అందులో విశేషం లేదు. అందరిలోనూ భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం వేరు. ఆ దొంగ తన పైపంచతో తానే రాధగారింటి ముంగిట్లో ఉన్న ఉయ్యాలకి ఉరివేసుకుని చనిపోయాడట. దొంగిలించిన సొమ్ము పక్కనే పడి ఉందట. ఇంకా వింత ఏంటంటే, ఆ సొత్తు రాధగారిది కాదు. ఈ విషయం గురించి ప్రజలంతా భయంతో మాట్లాడుకుంటున్నారు. అసలు జరిగిందేమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరిలోనూ ప్రశ్నలే. ఆ మర్నాడే అమావాస్య, పైగా గ్రహణం కూడా పట్టబోతోంది. ఇలాంటి విచిత్రమైన చావు తర్వాత గ్రహణం నాడు అంత్యక్రియలు జరగడం, ఏ ఆధారం లేకపోవడం అంతా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదిగో అప్పటినుంచి ఊరి ప్రజల్లో ఏదో తెలియని భయం, ఆరుబయట పడుకోవడం తగ్గించేశారు. అలాగే రాధగారింటి ఉయ్యాల ఎవరో ఊగుతున్నట్లుగా ఇనుప గొలుసులు కచకచా సౌండ్ చేస్తూ కదులుతోందని కొందరు, ఇనుప గొలుసులు చప్పుడు మేం విన్నామంటే మేం విన్నామని అన్నవాళ్ళు కొందరు, ఉయ్యాల కమ్మీకి ఏదో ఆకారం వేలాడుతూ కనిపిస్తోందని ఇంకొందరు, చాలా పుకార్లే వ్యాపించాయి. నిజానిజాలైతే ఎవ్వరికీ తెలియదు. రాధగారి భవంతి మీద సరదా కూడా కొంచెం తగ్గిపోయిందనే చెప్పాలి. 1 దాటింది. ఓ రోజు ఉదయాన్నే తెల్లవారేసరికి నాన్నగారి కోసం శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన ముఖం పాలిపోయి ఉంది. మా ఇంటి పెరటి వైపు కూర్చుని నాన్నగారితో చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత నాన్నగారు ఆయనకేదో చెప్పి పంపేశారు. అప్పుడు అమ్మని పిలిచి కొన్ని జాగ్రత్తలు చెప్పి నన్ను వెంట తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మా నాన్నగారు ఏ పని మీద వెళ్ళినా నేను వెంట లగేజ్ మోసుకొని వెళ్ళడం అలవాటు. మా నాన్నగారు చేసేటటువంటి అనేక రకాలైన విధి విధానాలను, పరిహారాలను చూడడం వల్ల నాకు దెయ్యాలంటే భయం చాలా వరకు తగ్గిపోయింది.
రాధగారింట్లో నన్ను కూర్చోబెట్టి కావాల్సిన కొన్ని పరిహారాలు వస్తువుల కోసం తెచ్చుకోవడానికి మా నాన్నగారు శ్రీనివాస్ గారితో కలిసి బయటకు వెళ్లారు. నన్ను అక్కడే జాగ్రత్తగా కూర్చోమన్నారు. వాళ్ళ ఇల్లు చూడాలనే ఆశ అలా తీరింది. కానీ గతంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉత్సాహం మాత్రం ఇప్పుడు లేవు. ఆంటీ, పిల్లలు లేరా? ఎక్కడికి వెళ్ళారు అడిగాను. లేరు బాబు, స్కూల్కి వెళ్ళారు. నేను తినడానికి స్వీట్లు పళ్ళెల్లో పెట్టి ఇచ్చారు ఆవిడ. నువ్వు కూర్చుని తింటూ ఉండు, నాకు వంటగదిలో పని ఉంది అని వెళ్ళిపోయారు రాధగారు. నేను స్వీట్ తింటూ ఇల్లంతా పరిశీలనగా చూస్తూ ఉన్నాను. దాహం వేసింది. ఆంటీ, కొంచెం నీళ్ళు ఇస్తారా అడిగాను. ఎవ్వరూ పలకలేదు. రెండుసార్లు పిలిచాను, అంతటా నిశ్శబ్దం. హాల్ అంతా చల్లగా ఉంది. మేడ మీద ఎవరో తిరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. నేను నెమ్మదిగా లేచి ఇల్లంతా తిరిగి చూడసాగాను. ఆ ఇంట్రెస్ట్లో దాహం సంగతి మర్చిపోయాను. చాలా విలాసవంతమైన భవనం, ప్రతి వస్తువు ఖరీదైనదే. అలాంటివి నేనెప్పుడు చూడలేదు. నెమ్మదిగా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉన్న మెట్ల మీద నుంచి పైకి చేరుకున్నాను. హాల్వే నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ నుంచి వస్తోందో తెలియని గాలి మాత్రం చల్లగా తగులుతోంది. ఆంటీ, మరొకసారి పిలిచాను, పలకలేదు. తెరిచి ఉన్న గదిలోకి తొంగి చూశాను. కిటికీ దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు. ఎందుకో నా ఒళ్ళు జలదరించింది. ఎవరిది? ఆ ఆకారం మోకాళ్ళ వరకు చేతులు వేళ్లాడుతూ ఉన్నాయి. అంత పొడుగ్గా ఉన్నాయి. అయితే మనిషేనా? జుట్టు వింతగా ఎగురుతోంది. కట్టుకున్న వస్త్రాలు ఏ రంగువో అర్థం కావడం లేదు. నాకు రంగులు తెలియకపోవడం ఏమిటి, అయినా అర్థం కావడం లేదు. పిలవబోయాను కానీ నోరు పెగలలేదు. ఈలోగా, చందు, ఒరే చందు, బయట నుంచి నాన్నగారు పిలుపు వినిపించింది. వస్తున్నా నాన్నగారు అని మళ్ళీ కిటికీ వెంక చూశాను. అంతే, వెన్నులో పురుగు పాకింది. అక్కడెవ్వరూ లేరు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ కిందకొచ్చేశాను. నాన్నగారు వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంటి వాతావరణంలో మార్పులు నెమ్మదిగా చోటు చేసుకోవడం ప్రారంభమైంది. గదిలో మరింత చల్లగా అనిపించింది. పైకిందుకు వెళ్ళావరా? తిట్టారు నాన్న. ఆంటీ పిలిస్తే పలకలేదు నాన్నగారు అంటూ జరిగింది చెప్పాను. వింటున్న శ్రీనివాస్ గారి ముఖం నల్లబడింది. బాబు, ఆంటీ నీకు స్వీట్ పెట్టిందా అడిగాడు ఆయన. అవును అంకుల్, ఇదిగో ప్లేట్, టీపాయ్ కేస్ చూపించాము. అక్కడేమీ లేవు. మరి నేను ఇందాక తిన్న స్వీట్? నాకు భయం వేసింది. నాన్న నా భుజం తట్టారు. ఉన్నట్టుండి గదిలో గోడలకు వేళ్లాడదీసిన ఫోటోలు, అద్దాలు భళ్ళు భళ్ళను పగిలిపోసాగాయి. ఎవరో చేత్తో ఊపుతున్నట్టుగా ఊగుతున్నాయి ఫోటోలు. మా నాన్నగారు గాలిలోకి తీవ్రంగా చూస్తూ అక్కడే కూర్చొని తాను తెచ్చుకున్న సామాన్లను పేర్చుకొని పూజ ప్రారంభించాడు. ఇంట్లో గాలి వేగం ఎక్కువైంది. బయట ఉయ్యాల పిచ్చి పిచ్చిగా ఊగుతోంది. ఆంటీ ఎక్కడున్నారు అంకుల్ అడిగాను నేను. ఆయన బాధగా, మీ ఆంటీకి ఒంట్లో బాగాలేదు బాబు, సిటీలోని హాస్పిటల్లో జాయిన్ చేశాం. నిన్నంతా నేను కూడా సిటీలోనే ఉన్నాను. ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మమ్మ గారింట్లో వదిలి వచ్చాను అన్నారు. వింటున్న నాకు గొంతు పొడారిపోయింది. అంటే నేను చూసిందెవరిని? రాధగారి రూపంలో ఇంట్లో తిరుగుతున్నదెవరు? మేడ మీద కిటికీ దగ్గర ఆ పొడవు చేతుల వ్యక్తి ఎవరు? ఒకవేళ మనిషి అయితే చేతులు అంత పొడవుగా ఉంటాయా? బయట ఉయ్యాల ఎవరూ ఒప్పకుండా ఎలా ఊగుతోంది? నా మొహం చూసి మా నాన్నగారు, ఈ ఇల్లు చెడు శక్తులతో నిండి ఉంది. దీనికి కారణం వాటి చేతే చెప్పిస్తాను. నువ్వు భయపడకుండా ఈ పక్కన కూర్చో. మన భయమే వాటికి బలం చెప్తూ మంత్రాలు పఠించడం తీవ్రతరం చేశారు. కాసేపట్లో నిలబడి ఉన్న శ్రీనివాస్ గారు తన తలను వేగంగా అటూ ఇటూ తిప్పుతూ తనను తానే గాయపరచుకోసాగారు. వచ్చి కూర్చోవు గట్టిగా గద్దించారు మా నాన్న. ఓ పట్టాన లొంగలేదు. అప్పుడు నాకు అర్థమైంది, శ్రీనివాస్ గారిని ఏదో ఆత్మ ఆవహించిందని. రెండు క్షణాల్లో దాని బలం తగ్గినట్టుగా మా నాన్నగారు ఎదురుగా వచ్చి కూర్చుంది. శ్రీనివాస్ గారి కళ్ళు మూసుకునే ఉన్నారు. కానీ అర్థం కాని ఏదో భాషలో తిడుతూ ఉన్నారు. ఎవరినవో మర్యాదగా చెప్పు అంటున్నారు నాన్నగారు. చెప్పను అన్నట్టుగా హుంకరించింది. మరికొద్దిసేపటికి ఏడవడం ఆరంభించింది. ఏడవకుండా నీకేం కావాలో చెప్పు అడిగారు నాన్న. నాకు అన్యాయం జరిగింది అంటూ కళ్ళతో నిప్పులు కురిపిస్తూ ఏడవసాగింది. ఆ పిశాచి చెప్పిందంతా విని కొన్ని పరిహారాలు చెల్లించి ఆ ఆత్మను శాంతింపజేసి అది ఎంతకీ మాట వినకపోవడంతో ఒక కొత్త కొండ తెప్పించి దాన్ని అందులో బంధించి ఊరి చివరి శ్మశానంలో పాతిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇల్లు సాధారణ స్థితికి చేరుకుంది. అప్పటికే స్పృహ తప్పిపడి ఉన్న శ్రీనివాస్ గారిని పూర్తిగా స్పృహలోకి రప్పించారు మా నాన్నగారు. ఆత్మ చెప్పిన ప్రకారం చేయడానికి శ్రీనివాస్ గారు ఒప్పుకోలేదు. ఆ పిశాచి చెప్పినది ఏమంటే, ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ పిశాచి కుటుంబం పక్కనే ఉండేవారని,
తనకు సంబంధించిన కొంత భూమిని దురాక్రమణ చేసి ఇల్లును కూడా కొంత కట్ చేయించి ఆ భవంతిని కట్టడం జరిగిందని, వాళ్ళు బాగా పేదవాళ్లు కావడం వల్ల జరిగిన నష్టానికి తగిన డబ్బు చెల్లించమని, దానితోనైనా తాము బ్రతుకుతామని శ్రీనివాస్ గారిని ఎంత వేడుకున్నా ఎంత ప్రార్థించినా ఆయన ఒప్పుకోలేదని, సొంత ఆస్తిని పోగొట్టుకున్న బాధను భరించలేక అసలే పేదవాళ్లు కావడం వల్ల ఆమె ఆమె భర్త ఇద్దరు ఉరివేసుకుని బలవంతంగా మరణించడం జరిగిందని తెలిసింది. తల్లిదండ్రులను ఇద్దరిని పోగొట్టుకున్న వారి ఒకగాని ఒక కొడుకు రోజుకూలీగా మారిపోయాడు. శ్రీనివాస్ గారి కారణంగా నాశనమైన ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో, వారికి సరైనటువంటి కర్మకాండలు జరగకపోవడంతో ప్రేతాత్మలుగా మారి తమకు జరిగిన అన్యాయానికి క్షోభిస్తూ ఆ భవంతిలోనే భయంకరంగా తిరుగుతూ ఉన్నాయని, నిత్యం రోధిస్తూ ఉన్నాయని, అందువల్లనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని నాన్నగారు చెప్పారు. భార్య రాధమ్మ అనారోగ్యంతో మంచం పట్టినా కూడా రోజుకూలీగా మారిన ఆ పేద కుర్రవాడికి శ్రీనివాస్ గారు డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నచ్చ చెప్పి విసిగిపోయిన మా నాన్నగారు తిరిగి ఇంటికి వచ్చేశారు. కాలక్రమంలో జరిగిందేమంటే, అమాయకులైన ఓ కుటుంబాన్ని ముక్కలు చేసిన పాపానికి శ్రీనివాస్ గారి కుటుంబం భారీ మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. కర్మ ఎవరికైనా తప్పదు కదా, చేసిన పాపం చిన్నదైనా సరే వెంటాడుతుందంటారు. చిన్న వయసులోనే శ్రీనివాస్ గారికి పక్షవాతం రాగా రాధమ్మ గారు మెంటల్ ప్రాబ్లంతో మెంటల్ హాస్పిటల్ పాలయ్యారు. వారిద్దరు పిల్లల్ని హాస్టల్లో చేర్చడం జరిగింది. ఎంతటి మంత్రగాళ్లు వచ్చినా ఆ ఇంటిని ఆక్రమించుకున్న ఆత్మల్ని వదిలించలేక పాడు పెట్టేశారు. దానివల్ల ఆ ఇల్లు అమ్ముడుపోక ఎవరూ ఉండలేక కాలక్రమంలో పూర్తిగా పాడుపడిపోయింది. ఇప్పటికీ ఆ గ్రామంలో పగలు కూడా ఎవ్వరూ అటువైపు వెళ్లరు. చూసారా ఫ్రెండ్స్, దురాశకు ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. చేస్తే అందుకే పెద్దలు అంటారు, ఎవరికైనా చేతనైతే చేస్తే మంచి చెయ్యాలి, లేదా కనీసం చెడు చేయకుండా దూరం అయిపోవాలి అని. అంతేగాని మన వల్ల మన కారణంగా ఎవరికైనా పోడ్చలేని అన్యాయం జరిగితే మనకు చేతనైనంతలో వాళ్ళకి తిరిగి న్యాయం చేసే ప్రయత్నమైనా చెయ్యాలి, లేకపోతే ఉసురు తగులుతుంది అంటారు. బహుశా దానికి లోపలి అర్థం జరిగిన తీవ్రతను బట్టి ఇదేనేమో. కనుక మనకు సంబంధించినంత వరకు ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పకుండా దానికి పరిహారం చెల్లించటమే మంచిది. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళ బతుకులు బజారన పడకుండా కనీసం చూడడం అనేది మానవ ధర్మం. ఆ ధర్మాన్ని సాధ్యమైనంత వరకు పాటిస్తేనే అందరి జీవితాలు బాగా సాగుతాయని ఈ సంఘటన తెలియజేస్తోంది కాదు. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీరు ఏమనుకున్నారు? ఎలా భావించారు? మీకు నచ్చిందా? ఇవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మన కథని ఇంకా ఎక్కువ మందికి వీలున్నంత దూరానికి చేరుస్తుందండి. కనుక వీలున్నంత మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ని ఆదరించినట్టుగానే ఈ ఆడియో ఫీస్ ఛానల్ని కూడా ఆదరిస్తారని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు నడిపిస్తారని, మీ లైక్స్తో మీ ప్రోత్సాహం అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక యథార్థ సంఘటనతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.